వాట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బేసిక్ మేకప్ చెప్పబోతున్నానండి. ఈ బేసిక్ మేకప్ ఏంటంటే చాలా మందికి తెలుసు, కానీ ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. సో మరి స్టార్ట్ చేద్దామా? నేను ఫస్ట్ న్యూట్రిజనా సన్స్క్రీన్ లోషన్ తీసుకుంటున్నాను. ఇది ఫేస్కి అప్లై చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ బీబీ క్రీమ్ వాడుతున్నాను, ఫెయిర్ అండ్ లవ్లీ బీబీ క్రీమ్ అండి ఇది. అండ్ నెక్స్ట్ ఈ బీబీ క్రీమ్ కొంచెం డ్రైగా ఉంటుంది, అందుకని చెప్పి నేను ఈ బీబీ క్రీమ్ కొంచెం తీసుకుని నెక్స్ట్ ఈ సన్స్క్రీన్ లోషన్ కొంచెం ఇందులో మిక్స్ చేస్తున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో నేను ఇది అప్లై చేస్తున్నాను ఇప్పుడు. సో ఇలా మొత్తం ఫుల్గా స్కిన్లో కలిసిపోయేలా బ్లెండ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ లాక్మి కాంపాక్ట్ వాడుతున్నాను నేను. నేను వాడే ప్రొడక్ట్స్ అన్నీ కూడా అసలు కాస్ట్ అనేది ఎక్కువ చేయక్కర్లేదు, మీరు చాలా తక్కువ కాస్ట్లోనే అన్నీ మీరు కొనుక్కోవచ్చు. అండ్ తక్కువ కాస్ట్లోనే బేసిక్ మేకప్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఐబ్రో పెన్సిల్ వాడుతున్నాను, ఏడియస్ ఐబ్రో పెన్సిల్. మీకు ఒకవేళ ఎక్కువైంది అనిపిస్తే ఇలా కొంచెం బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ నేను లాక్మే ఐకానిక్ కాజల్ వాడుతున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఈ ఇన్సైడ్ ఐలైనర్ వాడుతున్నాను. నేను దీని గురించి రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇది చాలా 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 ఇష్టం. సో ఇప్పుడు ఐలైనర్ ఇది.
సో అయిపోయింది నా ఐలైనర్. ఇప్పుడు మస్కరా, నేను ఇక్కడ డాజలర్ మస్కరా యూజ్ చేస్తున్నాను. సో అయిపోయింది మస్కరా వేసుకోవడం. నేను నాకు కొంచెం కొత్త మస్కరా వేసుకోవడం, అందుకే కొంచెం స్లోగా వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నా హెయిర్ వెనక్కి పెట్టానండి, ఎందుకంటే నాకు మేకప్ వేసుకునేటప్పుడు అడ్డం వస్తుందని వెనక్కి పెట్టాను. సో అయిపోయింది. నెక్స్ట్ స్టిక్కర్. సో నేను ఇప్పుడు మేబిలైన్ కలర్ షో లిప్స్టిక్ వేస్తున్నాను. ఇది 208 షేడ్. సో అయిపోయింది నా బేసిక్ మేకప్. అండ్ ఈ మేకప్ ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలా బేసిక్ మేకప్ వేసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ థిక్ కలర్ కుర్తీ వేసుకున్నాను కదా, ఇలాంటి డ్రెస్సెస్ మీదకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంది కదా, అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర ఇక్కడ ఒక నెక్ పీస్ ఉంది, అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్. అంటే హెయిర్ స్టైల్ కూడా వేసుకున్నాను. ఈ హెయిర్ స్టైల్ నా హెయిర్ స్టైల్స్ వీడియోలో మీరు చూడొచ్చు. ఇలా మీరు ఏ పార్టీకైనా, ఏ వెడ్డింగ్కైనా, ఎక్కడికైనా వెళ్ళచ్చు.